మొన్న ఏలూరు నుంచి వస్తా ఉంటే మన జంగారెడ్డిగూడెంకి ఆ రోడ్లు చూసి చాలా ఆశ్చర్యం వేసింది. ఇప్ప అంటే కొండలోయల్లో వెళ్ళి కొండలోయలు పైకి ఇలా దిగుతా ఎక్కుతా వస్తా ఉంది. మరి లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు అబ్బాయి 14,000 కిలోమీటర్లు రోడ్లు వేసా వచ్చాక అన్నారు. ఒకసారి వచ్చి మన బుట్టాయి కూడా రోడ్లు మన జంగారెడ్డి కూడా రోడ్లు చూడాలి. మరి అసలు మన గ్రామాల్లోకి వెళ్తే నేను చూస్తా ఉన్నాం, మన లక్ష్మీపురం దగ్గరున్న తెల్లవారుజాము పూట మన లక్ష్మీ నరసింహ గుడికి వెళ్తే 14 కిలోమీటర్ల దూరం అని చెప్పాను. నాకు ఎవ్వరు ట్రాఫిక్ లేని చోట 14 కిలోమీటర్లు వెళ్ళడానికి దాదాపు నాకు 45 నిమిషాలు పట్టింది తెల్లవారుజాము ట్రాఫిక్ లేని టామీలో. నేను అప్పుడు అర్థం చేసుకోగలను, మామూలుగా ప్రతి చిన్న గ్రామానికి వెళ్ళటానికి చిన్న దూరం వెళ్ళటానికి కూడా కనీసం 40-45 నిమిషాలు అరగంట పడుద్ది 40 నిమిషాలు పడుతుందని చెప్తా ఉంటే రోడ్లు పరిస్థితి అద్వానంగా ఉంది. ఒకవైపు లోకేష్ గారు ముఖ్యమంత్రి గారేమో 14,000 కిలోమీటర్లు వేసామని చెప్తారు, వాళ్ళు జేబుల్లో డబ్బులు తెచ్చి రోడ్లు వేసినట్టు ఒక రోడ్డు లేదు మనకి. జంగారెడ్డిగూడెంలో బలమైన రోడ్లు లేవు, సరైన రోడ్లు లేవు, సవ్యమైన రోడ్లు లేవు. మరి దీనికి నేను మీ అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారిని అడిగింది సవ్యమైన పాలన అందించండి నాకు. ఆయన అడిగారు మీకు చాలాసార్లు, మీరు ఇంత నిలబడ్డారు మన ప్రభుత్వానికి, మీకు ఏం చేయగలమంటే నాకేం చేయొద్దు, మా యువతకి ఏదైనా మంచి ఉద్యోగాలు కల్పించండి, కులాలకి మతాలకి అతీతంగా ఆ బాడపరిచలకి రక్షణ కల్పించండి. అంతకుమించి నాకేం వస్తలేదు, ఎందుకంటే నాకు రాజకీయాలు ఇందాక చెప్తా వచ్చాను, రాజకీయాలు నాకు మార్పు కోసం వచ్చాను రాజకీయాల్లోకి. ఒక బలమైన రాజకీయ వ్యవస్థ ఉండాలి మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అందరూ భయపడుతున్న సమయంలో, రాష్ట్రం విడిపోయిన సందర్భంలో మనకి ఇందాక తెలంగాణ మనకి ఎంతో దూరం నుంచి 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దూరం మన తెలంగాణ ముంపు మండలాలు వెళ్తే అక్కడ రోడ్లు బాగానే ఉన్నాయి. తెలంగాణ ఒక రీజనబుల్గా చేస్తున్నారు కానీ మనకి రోడ్లు అస్తవ్యస్తంగా అయిపోయినాయి, అధ్వానంగా అయిపోయినాయి. ముఖ్యమంత్రి గారిని కూడా నేను కోరుకునేది కనీస బేసిక్ మౌలిక సదుపాయాలు